చూడలేదు. కూటమిని కూటమికి పట్టం కట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి దేవి. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మొత్తంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సీదిరి అప్పలరాజు కావచ్చు, అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం కావచ్చు, ధర్మాన ప్రసాదరావు కావచ్చు, హేమా ఇమిల్ లాంటి వాళ్ళు కూడా ఓటమి దిశగా వెళుతున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఇక కూటమి క్లీన్ స్వీప్ దిశగా వెళుతోంది. ప్రస్తుతం కాకినాడ వెళ్దాం. కాకినాడ వద్ద సాయి సుధీర్ ఉన్నారు. సాయి సుధీర్, ఇప్పుడు ఎన్నో రౌండ్ నడుస్తోంది, టోటల్గా ఇప్పుడు లీడ్ ఏంటి? దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కూటమి క్లీన్ స్వీప్ కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల వ్యాప్తంగా 19 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 19 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా టీడీపీ, అదేవిధంగా జనసేన, బీజేపీ అభ్యర్థులు ఇక్కడ లీడ్లో స్పష్టంగా కనిపిస్తున్నారు. మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక తుని, అదేవిధంగా అనపర్తి, రంపచోడవరంలో మాత్రమే వైసీపీ అభ్యర్థులు పోటీ ఇస్తున్న సిచ్యువేషన్. రౌండ్ రౌండ్కి మెజార్టీ మారుతున్న సిచ్యువేషన్. మిగతా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కాకినాడ కావచ్చు, అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్, ఈ మూడు పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కూడా ప్రతి నియోజకవర్గంలో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. పిఠాపురం రాష్ట్రంలోనే హాట్ సెగ్మెంట్గా మారింది, హాట్ నియోజకవర్గంగా మారింది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే 12 రౌండ్లు కంప్లీట్ అయ్యేటప్పటికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి దాదాపు 60,000 ఓట్ల మెజార్టీతో ఆయన ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలో ఇంకా 6 రౌండ్లు మిగిలి ఉన్నాయి. కాకినాడ సిటీ కావచ్చు, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నుంచి టీడీపీ అభ్యర్థి కొండబాబు, కాకినాడ రూరల్ నుంచి జనసేన అభ్యర్థి పంతం నానాజీ, అదేవిధంగా ప్రతిపాడు నుంచి టీడీపీ అభ్యర్థి వరిపల సత్యప్రభ, తుని నుంచి టీడీపీ అభ్యర్థి యనమల దివ్య, జగంపేట టీడీపీ నుంచి పోటీ చేసిన ఏదైతే జగంపేట, అదేవిధంగా పెద్దాపురం నుంచి కూడా ఈ మొత్తం ఈ కాకినాడ పార్లమెంట్ 7 సెగ్మెంట్లకు సంబంధించి కూడా కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్గా కనిపిస్తున్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా దాదాపు 10,000 ఓట్లకు మెజార్టీ ఎక్కడ ప్రస్తుతానికి అయితే లీడ్ తగ్గి కనిపించట్లేదు. మరోవైపు అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అమలాపురం పార్లమెంట్ సంబంధించి ముమ్మిడివరం, రామచంద్రపురం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, అదేవిధంగా కొత్తపేట, రామచంద్రపురం, ఈ మండపేట మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. జనసేన ఈ అమలాపురం పార్లమెంట్కి సంబంధించి జనసేన 2 చోట్ల పోటీ చేస్తుంది, ఒకటి పి గన్నవరం, మరొకటి రాజోలు. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా జనసేన అభ్యర్థులు లీడ్లో ఉన్న సిచ్యువేషన్. మరోవైపు దీనికి సంబంధించి కూడా మిగతా 5 చోట్ల కూడా టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తారు. ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థులు లీడ్ కనిపిస్తుంది. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఇప్పటి వరకు 10 రౌండ్ల మేర కౌంటింగ్ అనేది కంప్లీట్ అయింది. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఖచ్చితంగా 10,000కు తగ్గి ఎక్కడ లీడ్ కనిపించట్లేదు. ఒక్క తుని, అదేవిధంగా అనపర్తి, మరోవైపు రంపచోడవరం, ఈ 3 సెగ్మెంట్లు మాత్రమే ప్రతి రౌండ్కి మెజార్టీ మారడం. ఒక రౌండ్ వైసీపీ అయితే, ఒక రౌండ్ టీడీపీ, ఇట్లా మెజార్టీ మారుతుంది కాబట్టి మిగతా 16 చోట్లకు మాత్రం చాలా స్పష్టంగా టీడీపీ కావచ్చు. అదేవిధంగా కూటమి అభ్యర్థులు చాలా లీడ్లో కనిపిస్తున్న సిచ్యువేషన్. 3 పార్లమెంట్కి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, ఈ 3 పార్లమెంట్కి సంబంధించి 3 పార్లమెంట్లో ఒకటి బీజేపీ, మరొకటి టీడీపీ, మరొకటి జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఈ 3 చోట్ల కూడా కూటమి అభ్యర్థులే లీడ్లో స్పష్టంగా కనిపిస్తున్నారు దేవి. రైట్ సాయి సుధీర్, మొత్తంగా చూసుకుంటే కాకినాడకు సంబంధించి కూడా దాదాపు క్లీన్ స్వీప్ కనపడుతూ ఉంది. ఇటు కూటమే, ఈ పిఠాపురం విషయానికి వచ్చేసరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 60,000 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వైజాగ్ వెళదాం. వైజాగ్ దగ్గర రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, పోలింగ్లో 71% మాత్రమే చాలా తక్కువ అయిన, మిగతా కంపారిటివ్లీ మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే విశాఖపట్నంలో తక్కువైంది, కానీ అక్కడ కూడా కూటమి క్లీన్ స్వీప్ కనపడుతోంది. ఏంటి క్యాపిటల్ ఇంపాక్ట్ ఏమి కనపడలేదా? దేవి, ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కూటమి తన స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. మొదటి నుంచి కూడా ఇది తెలుగుదేశం పార్టీకి చాలా పాజిటివ్ ఓటు ఉన్న ఏరియా. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి 2019 మినహాయిస్తే గడిచిన అన్నిసార్లు కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే వస్తుంది. ఈసారి కూడా స్పష్టంగా 13 స్థానాల్లో ఆ పార్టీ కైవసం చేసుకునే దిశగా వెళ్తోంది. కొన్ని చోట్ల మెజార్టీలు దాదాపుగా 20,000 దాటిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. కూటమి నాలుగులో ఉన్న ప్రధాన భాగస్వాములుగా ఉన్న జనసేన అయితే తాను పోటీ చేసిన 4 స్థానాల్లో గెలుస్తుండగా, భారతీయ జనతా పార్టీ విశాఖ అర్బన్లో ఉన్న ఉత్తర నియోజకవర్గంలో విజయం సాధించబోతోంది. ఇక అరకు వ్యాలీకి సంబంధించి కూటమి అభ్యర్థిగా అరకు వ్యాలీ నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు. ఆ స్థానాన్ని మాత్రం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ 10,000 దాటిన మెజార్టీని కనబరుస్తుంది, అది కొనసాగే అవకాశం ఉంది. ఇక పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఇంకా 10 రౌండ్ల వరకు కూడా దాన్ని లెక్కించాల్సిన అవసరం ఉంటుంది. ప్లస్ ఉద్యోగుల ఓట్లు ఉంటాయి, ఇక్కడ పోస్టల్ వాలెట్ అనే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న 6,000 మెజార్టీ తగ్గి తెలుగుదేశం పార్టీ ఆ స్టేట్లో కూడా ఆధిపత్యంలోకి వస్తోందని ఒక అభిప్రాయాన్ని అయితే అక్కడి నుంచి అధికార కూటమి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా అనేక
హోరాహోరి పోరు ఈసారి ఎన్నికల్లో జరిగింది. ఇక పార్లమెంటు స్థాయిలో అయితే లెజెండ్స్ అంటే పార్లమెంటుకు సంబంధించి రాజకీయ నేపథ్యం ఉన్న బలమైన కుటుంబాలు పోటీ చేసినప్పటికీ కూడా అటు అరకు ఒక్క మినహాయిస్తే, అరకు పార్లమెంట్లో మినహాయిస్తే ఇక్కడ అనకాపల్లి కానీ విశాఖపట్నంలో కానీ కూటమి అభ్యర్థులు దాదాపు విజయం వైపు వెళ్తున్నారు. ఓవరాల్గా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టింది ఉమ్మడి విశాఖ జిల్లాలో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంది. 2019లో ఏకంగా 11 స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా ఉత్తరాంధ్రలో బలమైన పార్టీగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పట్టును మాత్రం ఈసారి కోల్పోయిందని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. దేవి, అంటే ఏ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చూపించాయి కూటమి విజయానికి? అంటే విశాఖపట్నానికి సంబంధించి ఏజెన్సీలో ఉన్న 2 నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా మెజార్టీ కాన్స్టిట్యూన్సీస్ అంటే 7 కాన్స్టిట్యూన్సీలు అర్బన్ ఓటర్లతో ముడిపడి ఉంటాయి. అర్బన్ ఓటర్ల మైండ్ సెట్ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తను సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించి ఏదైతే కొనసాగుతుందో దానికి కొంత భిన్నమైన అభిప్రాయంతోనే ఉంది. మొదటి నుంచి కూడా అర్బన్ ఓటర్లు ఎక్కువ డెవలప్మెంట్ను కోరుకున్నారనేది ఈ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుంది. 2019లో కూడా 4 స్థానాలను ఇక్కడ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. కేవలం ఇక్కడ అర్బన్ ఓటరు ప్రధానంగా డెవలప్మెంట్ బేస్డ్గానే ఈ ఎన్నికలు చూశారు. ఆ ఎన్నికలు చాలా స్పష్టమైన అభిప్రాయాన్ని కలిగించాయనేది ఒకటి అర్థమవుతుంది. ఇక్కడ రూరల్కి వచ్చేటప్పటికీ ధరల పెరుగుదల కావచ్చు, నిరుద్యోగం వంటి అంశాలు కొంత కీలకమైన భూమికి పోషించినట్టుగానే మనకు అర్థమవుతుంది. ప్లస్ స్థానికంగా ఉండే అభ్యర్థుల మీద కూడా ఉన్న వ్యతిరేకత కూడా ఈ ఎన్నికల్లో ప్రతిఫలించినట్టుగా చూడవలసిన అవసరం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కేవలం సీనియారిటీతో పాటు లోకల్ లీడర్షిప్ను బలంగా కొనసాగించగలిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని మార్పులు స్వల్పంగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులు కూడా పెద్దగా ఫలితాన్ని ఇచ్చినట్టు లేదు. విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణను ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించినప్పటికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా 4వసారి వెలగపూడి రామకృష్ణబాబు దాదాపు 30,000 పైబడిన మెజార్టీతో కొనసాగుతున్నారు. ఆయన లీడు మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా అర్బన్ ఓటరు డెవలప్మెంట్ బేస్డ్గానే ఈ ఎన్నికలను చూసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి.